మనకు న్యూమరాలజీ అనే శాస్త్రం కాన్సెప్ట్ని మనం తీసుకున్నట్లయితే ఒక పేరుని ఎలా సంతకం చేయగలగాలి, అసలు ఆ పేర్లో ఎటువంటి సంఖ్యాబలం ఉండాలి, ఆ సంఖ్యాబలానికి సంబంధించినటువంటి సక్సెస్ రేటు ఆ వ్యక్తి అనుభవిస్తాడని చెప్పడమే న్యూమరాలజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్. కాకపోతే అసలు ఏ కాన్సెప్ట్ మనం నమ్మాలి, ఏ యొక్క న్యూమరాలజీ మనం ప్రాతిపదికగా తీసుకోవాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకున్నట్లయితే, మనం చెప్పేటువంటిది ముఖ్యంగా జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ అని చెప్తాం. సో ఈ యొక్క ప్రొనాలజీ సిస్టమ్ ప్రకారం మాత్రమే వ్యక్తి లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఈ యొక్క శాస్త్రాన్ని బట్టి మాత్రమే ఈ యొక్క సంఖ్యాబలం మాత్రం వ్యక్తి జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. తద్వారా సక్సెస్ రేట్ను పొందేటువంటి అవకాశం, ఆ వ్యక్తి అనుభవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్తూ ఉంటాం మన యొక్క న్యూమరాలజీలో. కాకపోతే ఇక్కడ మన దగ్గరికి ఎవరు వచ్చారు, ఎలా వస్తూ ఉంటారనే ఒక పాయింట్ ఆఫ్ తీసుకున్నట్లయితే, మనం ప్రోగ్రామ్స్ విరివిగా ఇస్తుంటాం, భక్తి టీవీలో కావచ్చు లేకపోతే సాక్షి టీవీలో కావచ్చు, ప్రముఖ ఛానల్స్లో మనం ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటాం. సో మన ప్రోగ్రామ్ చూసిన వ్యక్తి మిస్టర్ శివయ్య అనే వ్యక్తి మనలోచి కలిశాడు. SHVAIAH శివయ్య. సో ఈయన బేసిక్గా ఇంగ్లీష్ లెక్చరర్ ఈయన. కాకపోతే ఈయనకి పెద్దగా శాలరీస్ సరిగా లేదు, అంతేకాదు ఒక చిన్న చిన్న కాన్వెంట్లో ఒక ట్యూటర్గా చెప్పుకునేవాడు, 4,000 to 5,000 శాలరీకి లైఫ్ లీడ్ చేస్తుండేవాడు. సో అటువంటి సిచ్యువేషన్లో మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత మన వచ్చి కలిశాడు. సార్ నేను యాక్చువల్గా మనకు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, కాకపోతే నాకు పెద్దగా సక్సెస్ లేదు. ఒక జువాలజీ లెక్చర్కి 20,000 to 30,000 శాలరీ ఇస్తున్నారు, నాకేమో 6,000 to 7,000 ఇస్తానంటున్నారు, అది నాకు నచ్చక మళ్ళీ ఒక ప్రైవేట్ స్కూల్ మా ఫ్రెండ్ దీంట్లో ఒక 4,000 to 5,000 నేను చేస్తున్నాను, ఈరోజు చాలా డౌన్ఫాల్లో ఉన్నాను, అసలు ఫైనాన్షియల్గా చాలా లో ప్రొఫైల్ లైఫ్ ఉంటున్నాను, కాకపోతే నేను ఈ యొక్క శాస్త్రాన్ని కూడా నేను నమ్మను. కానీ మీ ప్రోగ్రామ్ చూశాక ఒక ఏదో ఒక నెగిటివ్ లేకుండా మనం ఎందుకు ఇంత డౌన్ఫాల్లో ఉన్నాం, ఎందుకంటే టాలెంట్ ఉంది కానీ ఎందుకు అన్డెవలప్మెంట్ అవుతున్నాం అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీ ప్రోగ్రామ్ చూశాక ఆలోచించొచ్చింది. నా పేరు కూడా కొద్దిగా మార్పులు చేసుకుంటే బాగుంటుందేమో అనే ఒక విధి విధానంతో మనం వచ్చి కలిసినట్టు మనం చెప్తూ ఉంటాం. అయ్యా అనే ప్రొఫైల్ పేర్లు రాకూడదు. ఐఏహెచ్ అయ్యా అంటేనే ఒక డౌన్ఫాల్, ఒక అన్డెవలప్మెంట్. సో అయ్యలో అంటే శివయ్య, మునయ్య, చంగయ్య, రామయ్య ఏ అయ్యనే కూడా కావచ్చు, ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ కింద పడిపోవడం కావచ్చు, లేకపోతే ఎప్పుడు ఒక డౌన్ఫాల్ రేట్లో ఉండడం కావచ్చు. ఆ అయ్యా ప్రొఫైల్ ఉన్న ఒక వ్యక్తి అటువంటి జీవితాన్ని పొందుతాడు. సో ఆ రకంగా చెప్తుంది ప్రొనాలజీ శాస్త్రం ప్రకారం అలా ఉంటారు. సో ఆ రకంగానే ఈయన పెద్దగా సక్సెస్ లేకుండా ఉన్నాడు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనము అతనికి ఇచ్చినటువంటి సలహాని మనం ఏం చెప్పామంటే కనుక, శివయ్యలు అనేటువంటి పేరుకి మనకు శివరామ్గా మనం మార్చాం. SHIVARAMగా శివరామ్గా మనం మార్చాం. ఈ యొక్క పేరు తీసుకుంటే టోటల్ నెంబర్ తీసుకుంటే 5351612144 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వస్తుంది. దీని స్టార్, దీని రాయల్ స్టార్ ఆఫ్ ది లయన్ నెంబర్ అంటారు. సో ఒక మంచి అద్భుతాలు చూసే అవకాశం. టెండూల్కర్ పేరులో 32 అంటే 23 నెంబర్ అనమాట, చంద్రబాబు పేరులో 32 అంటే 23 నెంబర్ సమానం. సో ఇలా 22 సినిమా హీరో రవితేజ అంటే 32 వస్తుంది అంటే 23 నెంబర్ సమానం. సో ఇలా ఒక మంచి బారక్ ఒబామా తీసుకుంటే 23 నెంబర్ వస్తుంది, అంటే ఒక 23 కానీ 32 కానీ ఒక మంచి రాయల్ లైఫ్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తుంది న్యూమరాలజీ. సో ఆ కాన్సెప్ట్లో ఈయనకి పేరుని శివరామ్గా మనం మార్చాం. మనం మార్చిన తర్వాత ఈరోజు ఆయనకు ఒక 6 months గ్యాప్ తర్వాత అని మనం కోర్స్ ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టకూడదు, మనం ఎందుకు ఒక ఓన్గా ఒక ప్రోగ్రామ్ చేయకూడదు, మనం ఎందుకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు అని ఒక ఆలోచన ఆయనకి రావడం. ఆ తర్వాత ఆయన ఓన్గానే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పెట్టడం. ఆ ఇన్స్టిట్యూట్ కూడా పేరు వచ్చి రామ్స్ MIIIE స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సక్సెస్ కోర్స్ అని చెప్పి ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం. ఆయన ఈరోజు మళ్ళీ తెలంగాణ ఆంధ్రాలో దాదాపుగా 14 బ్రాంచ్లు ఏర్పాటు చేయడం, ఈరోజు ఒక ట్రెమెండస్, ఆయన 10 మందికి శాలరీస్ ఇచ్చేటువంటి స్థాయికి రాగలిగాడు, ఒక అద్భుతమైన సక్సెస్ చూడడం జరిగింది. ఆయన యొక్క విజిటింగ్ కార్డు మీరు చూడవచ్చు, మీరు గమనించవచ్చు. ఆయన విజిటింగ్ కార్డులో చూస్తే మీకు తెలుస్తుంది SHIVARAM అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే ఆయన అసలు పేరు వచ్చి శివయ్య, ఒరిజినల్ నేము. ఆయన యొక్క నెంబర్ కూడా పైన ఉంది, మీరు చూసుకోవచ్చు, 9390310453. బట్ ఆయన తీసుకుంది దాదాపుగా మన దగ్గర 2 years పైన అవుతుంది. మనకు అప్పుడు కార్డు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన ద్వారా ఎంతోమంది, కొన్ని వందల మంది మన దగ్గర పంపించగలిగాడు. ఆయన యొక్క అడ్రస్ తీసుకున్నా కూడా హౌస్ నెంబర్ 7-4-137 కృష్ణ మందిర్ రోడ్, బెల్లంపల్లి, ఆదిలాబాద్ డిస్టిక్ ఈ యొక్క అడ్రస్లో ఉంటాడు. ఆయన యొక్క మెయిల్ ఐడి కూడా ఉంది, మీరు మెయిల్లో కూడా మీరు ఆయనతో షేర్ చేసుకోవచ్చు నిజమా కాదనేది. SHIVARAMLI2020@gmail.com మనం కూడా ఈ యొక్క మెయిల్ ఐడి ఇచ్చింది కూడా మనం, నేనే ఇచ్చాను ఆ స్పెల్లింగ్ను. సో ఆయన అలా పెట్టుకున్నాడు. ఈరోజు అద్భుతంగా లైఫ్ను లీడ్ చేయగలుగుతున్నాడు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారగలిగాడు అంటే
కేవలం మనం పేరుని శివయ్యని కాస్త శివరామగా మార్చిన తర్వాత మాత్రమే. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని డిసైడ్ చేయడానికి కావచ్చు, ఒక వ్యక్తి యొక్క సక్సెస్ని ఒక కన్క్లూషన్కి తీసుకోవడం కావచ్చు, ఏదైనా ఆ వ్యక్తి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. తద్వారా మాత్రం ఆ వ్యక్తి ఒక సక్సెస్ని చూసే అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది, కానీ కొంతమంది మాత్రం సక్సెస్లో ఉంటారు. కారణం ఏంటంటే ఒక మీతో పాటు చదువుకుంటూ ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు, కానీ అతను ఒక మంచి హై ప్రొఫైల్లో ఉంటాడు, మీరు మాత్రం లో ప్రొఫైల్లో ఉంటారు. అతనికి మీకున్న డిఫరెన్స్ ఏంటండి అంటే ఒక పేరు, ఒక సంతకం మాత్రమే, ఇంకా వేరే అయితే ఏది కాదండి. సో దాంట్లో కనుక మనం మెలకువలు తెలుసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మనకంటూ ఒక రాయల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, మనకున్నటువంటి ఎలిజిబిలిటీని ఒక మంచి గోల్డ్ టైమ్గా పొందొచ్చు, తద్వారా ఒక మంచి ప్రొఫెషనిస్ట్గా మారచ్చు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కావచ్చు, 10 మందికి మనం ఇచ్చే తెలియజేసినటువంటి సత్తా ఒక టాలెంట్తో లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ఇటువంటి సోర్స్ మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. న్యూమరాలజీ, చాలా న్యూమరాలజీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, కాకపోతే మనం చెప్పే న్యూమరాలజీకి వాడుకున్నటువంటి తేడా, నకకి నాగలా కనుకునే తేడా ఉంటుంది. ఇది గొప్పతనంగా కాదు, మనకు ఈ యొక్క సిస్టమాటిక్గా అంటే ఒక ప్రాక్టికల్ ఒక రాంగ్ నెంబర్ ఉన్న పర్సన్ చాలా సక్సెస్లో ఉంటాడు. ఎందుకు ఉన్నాడని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ఆయన పేర్లోనే ఒక రైట్ నెంబర్ ఉంటుంది. ఆ రైట్ నెంబర్ను తెలియజేసేటువంటి ఈ యొక్క శాస్త్రమే మనం చెప్పేటువంటి ZTIN ప్రొనాలజీ సిస్టమ్. సో ఈ సిస్టంలో ఉన్న సంఖ్యాబలం మన పేర్లో కనుక మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచబుల్గా ఉన్నట్లయితే మనం తప్పకుండా ఒక సక్సెస్ రేట్ని చూడొచ్చు, తద్వారా అద్భుతాలు చూడొచ్చు అని చెప్పడానికి మనం ఇటువంటి శాస్త్రం మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఇలాంటి సక్సెస్లో మరిన్ని తెలుసుకోవాలంటే కనుక అంతేకాదు, ఈ యొక్క మనం నేను ఇప్పుడు మీకు తెలియజేసినటువంటి ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళుంటారు వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక ఆలోచన రావచ్చు, వాళ్ళు సరి చేసుకోవడం ద్వారా కూడా వాళ్ళు సక్సెస్ చూడడం ద్వారా మీ వంతు మీరు ఏదో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాదు ఈ యొక్క వీడియోసే కాదు, ముందు అసలు న్యూమరాలజీ కాన్సెప్ట్ గురించి కావచ్చు, అసలు పేరులో ప్రణాళిక శాస్త్రం ఏ విధంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది, అసలు ఒక వ్యక్తికి పేరు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని కూడా మీకు ముందు ఈ యొక్క ఎపిసోడ్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇది తెలుసుకోండి కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పేరు ద్వారా, పేరులో ఉన్న సంఖ్యాబలం ద్వారా అద్భుతాలు చూడొచ్చు అని చెప్పడం అనే విషయాలన్నీ కూడా మీకు తప్పకుండా తెలియజేస్తాను.